నెల్లూరు పెద్దబసర్లోని మసీదులో మిలాది నబీ పండుగ సందర్భంగా సంగం షఫీ ఆధ్వర్యంలో ఆనం జైకుమార్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నెల్లూరు 32వ డివిజన్ వెంగళరావు నగర్ ఎన్బిటి కాలనీలో మదర్స్ బైతుల్ ఖురాన్ అరబిక్ స్కూల్లో 250 మందికి నెల్లూరు రూరల్ కార్యాలయం ఇన్ఛార్జ్ గోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు పెద్దబసర్లోని మసీదులో మిలాది నబీ పండుగ సందర్భంగా సంగం షఫీ ఆధ్వర్యంలో ఆనం జైకుమార్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నెల్లూరు రూరల్ 32వ డివిజన్ వెంగళరావు నగర్ ఎన్బిటి కాలనీలో మదర్స్ బైతుల్ ఖురాన్ అరబిక్ స్కూల్లో 250 మందికి నెల్లూరు రూరల్ కార్యాలయం ఇన్ఛార్జ్ గోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మిలాది నబీ పర్వదినాన పెద్ద బజార్ సెంటర్లోని మర్కజ్ మసీదు నిర్వాహకులు పెద్దలు మా సోదరులందరూ కూడా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా సంతోషం. నా చేతులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆ అల్లా నా మీద చూపించినటువంటి ఒక కృపగా నేను భావిస్తూ నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా అనాదిగా మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనం కుటుంబం ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు అందరితో కూడా మమేకమై ఒక కుటుంబంగా మెలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ హిందువులు కానీ ముస్లిం కానీ ప్రతి ఒక్క పండుగను ఇలా కలుపుకోలుగా కలిసి అందరం కనుక నెరవేర్చినట్లయితే పేద ప్రజలకు అండగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరం కూడా సుసంపన్నంగా సుభిక్షంగా ఉంటామని మా సోదరి సోదరులందరికీ కూడా నెల్లూరు పూర్వ సందర్భంగా ఈ మిలాది నబీ సందర్భంగా అల్లా కృప ప్రతి ఒక్క కుటుంబానికి కలగాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదిన వేడుకలు మన మదర్సా బైతుల్ ఖురాన్ వెంగళరావు నగర్ ఎన్బిటి కాలనీ 4th స్ట్రీట్లో ఘనంగా ప్రారంభం చేశాం. ఈరోజు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదిన సందర్భంగా దాదాపు 500 కేజీల దాకా అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఏటా ఈ సంవత్సరం కూడా జరిగింది. ప్రతి సంవత్సరం మన అన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మన అన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, మన మేఘనా సింగ్ గారు అందరూ పాల్గొంటారు. ఈ సంవత్సరం మన అభివృద్ధి కమిటీ చైర్మన్ బర్నా బాస్ కూడా పాల్గొన్నారు. అందుకని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ, మన జిల్లా ప్రజలందరికీ, మన రూరల్ మైనార్టీలకు అందరికీ, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా అష్టైరాజ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అల్లా వద్ద దువా చేసి అల్లా సుబ్హానహు వతాలా అందరినీ చల్లని దీవెనలు ఇచ్చి అందరూ ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరికి మతభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఈ కరోనా వైరస్ నుంచి కాపాడాలని చెప్పి అల్లా సుబ్హానహు వతాలాని కోరుకుంటూ సెలవు. సోదరులు రజాక్ భాయ్ గారు గత 12 సంవత్సరాలుగా మిలాదు నబీ కార్యక్రమాన్ని ఈ మదరాసాలో దరిదాపు 500 కేజీలు 500 మందికి 500 కేజీలు అంటే దరిదాపుగా 2000 మంది రెండు నుంచి 3000 మంది దాకా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని సోదరులు రజాక్ భాయ్ గారు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్దలు కమతర్ భాయ్ గారు, రెహమాన్ భాయ్ గారు, అజీజ్ ఇక్కడున్న స్థానిక పెద్దలు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమం 12 సంవత్సరాలుగా చేస్తున్న రజాక్ భాయ్ గారు వాళ్ళ కుటుంబం అల్లా ఆశీస్సులు వెళ్ళవెళ్ళ ఉండాలని చెప్పి ఈ యొక్క వార్డు ప్రజలు కూడా అందరికీ కూడా దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సోదరులు నా మిత్రుడైనటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేసి అందరు స్థానిక పెద్దలతో అందరితో మాట్లాడి రజాక్ భాయ్ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని అందరికి కూడా వివరించి రజాక్ భాయ్ కూడా ఆశీస్సులు ఇక్కడ ఉన్న స్థానిక పెద్దలకు అందరికీ అతని ఆశీస్సులు అందించి పోయారు.